తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు షాక్ ఇచ్చింది డిఎంకే తమ మిత్రుడు కేసీఆర్ కు హ్యాండ్ ఇచ్చారు తమిళనాడు సీఎం స్టాలిన్ తెలంగాణలో డిఎంకే మద్దతు కాంగ్రెస్కే ఉంటుందని తెలిపారు దాంతో దక్షిణాదిలో ఒక్కో పార్టీ కేసీఆర్ కు దూరం అవుతోంది కర్ణాటకలో జేడిఎస్ పార్టీ కుమారస్వామి బీజేపీతో జటకట్టారు ఆల్రెడీ ఇండియా కూటమిలో ఉన్న డిఎంకే ఇప్పుడు బీఆర్ఎస్ కి కాకుండా కాంగ్రెస్ కే సపోర్ట్ చేస్తోంది బీఆర్ఎస్ పార్టీ పెట్టాక థర్డ్ ఫ్రంట్ లోకి అన్ని ప్రతిపక్ష పార్టీలను తీసుకొచ్చి బీజేపీకి వ్యతిరేకంగా ఢిల్లీలో చక్రం తిప్పుదామనుకున్నారు కేసీఆర్ దక్షిణాదితో పాటు ఉత్తరాదిలో లీడర్లు అందరినీ కలిశారు బీహార్ సీఎం నితీష్ కుమార్ అఖిలేష్ యాదవ్ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కర్ణాటక జేడిఎస్ చీఫ్ కుమారస్వామి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మహారాష్ట్రలో శరద్ పవార్ శివసేన ఉద్ధవ్ ఠాక్రే ఇలా చాలా మందితో చర్చలు జరిపారు అప్పట్లో తమిళనాడు సీఎం డిఎంకే అధినేత స్టాలిన్ ని కూడా కలిశారు కేసీఆర్ స్టాలిన్ కేసీఆర్ ఇద్దరు కేంద్రంలో థర్డ్ ఫ్రంట్ కోసం చర్చలు కూడా జరిపారు బీజేపీకి వ్యతిరేకంగా ఏకం కావాలని ప్రయత్నించారు అందుకే ప్రస్తుత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో స్టాలిన్ మద్దతు సీఎం కేసీఆర్ కే ఉంటుందని భావించారు కానీ సీఎం కేసీఆర్ కి షాక్ ఇస్తూ కాంగ్రెస్కే తమ మద్దతు అని స్టాలిన్ ప్రకటించారు తెలంగాణలోని తమ పార్టీ సానుభూతి పరులు కార్యకర్తలు కాంగ్రెస్ గెలుపు కోసం పనిచేయాలని కూడా కోరారు ప్రతి నియోజకవర్గంలో కాంగ్రెస్ కు మద్దతుగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు తమిళనాడులో ఇప్పటికీ కాంగ్రెస్తో పాటు డిఎంకే పొత్తు కొనసాగుతోంది దాంతో ఇక్కడ కూడా ఆ పార్టీకే సపోర్ట్ చేయాలి స్టాలిన్ నిర్ణయించడం కేసీఆర్ కు ఇబ్బందికరంగా మారింది జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం మొదలుపెట్టిన పెట్టిన కేసీఆర్ కు ఇప్పుడు ఏ పార్టీ నుంచి మద్దతు రావడం లేదు ప్రతిపక్షాలు ఏర్పాటు చేసిన ఇండియా కూటమిలో కూడా కేసీఆర్ కు ఆహ్వానం అందలేదు పైగా ఈ కూటమిలోకి బీఆర్ఎస్ ను ఎంటర్ కానియబోమని కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ తెలంగాణలో జరిగిన బహిరంగ సభలో కూడా చెప్పారు థర్డ్ ఫ్రంట్ కోసం తిరిగినప్పుడు కేసీఆర్తో భేటీ అయిన నేతలంతా ఇప్పుడు బీఆర్ఎస్ కు ఎందుకు సహకరించడం లేదు అంటే బీజేపీతో గులాబీ పార్టీకి రహస్య ఒప్పందం కుదిరిందన్న విమర్శలే ఇందుకు కారణం కవితను అందుకే అరెస్ట్ చేయలేదన్న ప్రచారం తెలంగాణలోనే కాదు దేశవ్యాప్తంగా జరుగుతోంది ఈ అనుమానం వల్లే జాతీయ స్థాయిలో కేసీఆర్ను ఏ పార్టీ కూడా పట్టించుకోవట్లేదు ఇటీవల కుమారస్వామి కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారంటీలు అమలు కావట్లేదని స్పందించారు అందుకు బీజేపీ బీఆర్ఎస్ ఒత్తిడే కారణమని హస్తం పార్టీ ఆరోపించింది కేంద్రంలో ఇండియా కూటమిలో ఉన్నారు స్టాలిన్ తమిళనాడులో కాంగ్రెస్ తో పొత్తు కూడా ఉండటంతో మిత్ర ధర్మాన్ని పాటిస్తూ తెలంగాణలోనూ ఆ పార్టీకి మద్దతిచ్చారు అంటే స్టాలిన్ కూడా కేసీఆర్కి బీజేపీతో సంబంధాలు ఉన్నాయని ఫిక్స్ అయ్యారు అందుకే కేసీఆర్ కంటే కాంగ్రెసే ముఖ్యమని స్టాలిన్ భావిస్తున్నారన్న చర్చ నడుస్తోంది కానీ కేసీఆర్ కు మాత్రం దక్షిణాదిలోనూ ఒక్కో మిత్రులు దూరమవుతున్నారు